గౌతమ్ అదానితో పొంగిలేటి భేటీ. ఐటీసీ కోహినీర్లో మంతనాలు, మొత్తం మీద 2122 రూమ్లో ఆ సాయంత్రం సమావేశం, మీటింగ్ను గోప్యంగా ఉంచిన సర్కార్, విడుదల కాని ఫోటోలు, ప్రెస్ నోట్, మీటింగ్లో పాల్గొన్న రాహుల్ వ్యూహకర్త అని చెప్పేసి. ఎందుకు రాహుల్ వ్యూహకర్త? ఎవరైతే బీజేపీకి ఈ రెండో మంతనాలు ఈయనే దాదాపు ఈయనతోని ఎందుకు గౌతమ్ అదానితో పొంగిలేటి భేటీ అయినరు? ఈ కాంగ్రెస్ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో ఆయన దగ్గరగా వ్యవహరించే వ్యక్తి అట. ఈయన అదాని, గౌతమ్ అదాని అనే వ్యక్తి ఆ వ్యవహారాలకు దగ్గరగా వ్యవహరించే వ్యక్తి అట. మొత్తం మీద ఈయనతోని ఈయన ఎందుకు భేటీ అయినరు? అట్లనే రాహుల్ వ్యూహకర్త ఎందుకు, మీటింగ్లో పాల్గొన్న రాహుల్ వ్యూహకర్త ఎందుకు భేటీ అయినరు? దీని వెనుక మతలాపు ఏంది అనేది ఎవరికి తెలియదు. బయటకు రాకుండా ఉంచిండ్రు గోప్యంగా కోహినీరు 2122 రూమ్లో సాయంత్రం సమావేశమైందట. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీతో సత్సంబంధాల ఆరోపణలున్న గౌతమ్ అదానితో భేటీ అయినట్టు తెలిసింది. మొత్తం మీద బీజేపీతో సత్సంబంధాలు ఉన్న ఆరోపణలు, ఇక ఐడీ రైడ్స్కి వచ్చిర్రు, ఈడీ రైడ్స్కి వచ్చిర్రు, కనీసం అధికార ప్రకటన లేదు. ఏమేమి దొరికినాయి, ఏం కథ, ఎందుకు రైడ్స్ చేసిండ్రు అనేది ఒక ప్రత్యేక ప్రకటనలు ఏమీ లేదు, అధికారిక ప్రకటన ఏమీ లేదు. చేసుకొని పోయినరు, పాల్వొంగి ముందు వచ్చిండ్రు, నడిజాం రాత్రి దాకా ఈడీ సోదాలు చేసుకొని పోయింది, 16 బృందాలుగా విడిపోయి సోదాలు చేసుకొని పోయింది. మరి మతలాభ ఏంది? ఈయన బీజేపీకి సత్సంబంధాలు ఉన్నాయి, బీజేపీతోని సత్సంబంధ వ్యాపార సంబంధాలు ఉన్నాయి గౌతమ్ అదానికి. ఆయనతోని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు భేటీ అయినరు? ఆ మీటింగ్లో రాహుల్ వ్యూహకర్త ఎందుకు పాల్గొన్నారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎవరిని అజ్జేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎవరిని ఎవరు కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఎవరు ఆస్తులు భద్రంగా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది తెలియదు. మొత్తం మీద శ్రీనివాసరెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త, బీజేపీతో సత్సంబంధాల ఆరోపణలున్న గౌతమ్ అదానితో భేటీ అయినట్టు తెలిసింది. బుధవారం సాయంత్రం హైదరాబాద్లోని ఐటీసీ కోహినీర్లోని ప్రెసిడెన్షియల్ సూట్లో జరిగిన వీరి సమావేశ వివరాలు మీడియాకు వెల్లడి కాలేదు. అయితే వీరిద్దరి మధ్య భేటీ జరిగిందని సాయంత్రం 5:30 వీరిద్దరు సమావేశమైనట్టు సోషల్ మీడియా కోడై కూస్తున్నది. ఇక మొత్తం మీద ఇది దేనికి జరిగింది, ఏం కథ అనేది వివరాలు బయటకు రావాల్సి ఉన్నది. సోషల్ మీడియానే కోడై కూస్తూ ఉన్నది.